డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, నిన్నే ఎందుకు నమ్మాలి జగన్? ఈ ప్రశ్న నేను ఎందుకు వేస్తున్నానంటే, నిన్నే ఎందుకు నమ్మాలి జగన్? నిన్న మదనపల్లెలో జగన్మోహన్ రెడ్డి ఒక బటన్ నొక్కే కార్యక్రమంలోకి వెళ్ళి, నన్నే నమ్మండి, నాకు పేపర్ లేదు, టీవీ లేదు, అవతల వాళ్ళకి అన్నీ ఉండయి, నేను మీ బిడ్డని, దేవుణ్ణి, మిమ్మల్ని నమ్ముకున్నాను, నన్నే నమ్మండి అని చెప్పాడు. అందుకని నేను అడుగుతున్నా, నిన్నే ఎందుకు నమ్మాలి జగన్? ఉద్యోగులకు 1వ తారీఖు జీతం తీసుకునే అర్హత లేకుండా చేసి, వాళ్ళకి సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని వాళ్ళకి సిపిఎస్ ఇవ్వకుండా, వాళ్ళకి డిఏల బకాయిలు ఇవ్వకుండా, వాళ్ళు దాచుకున్న పిఎఫ్ సొమ్ము కూడా గవర్నమెంటే వాడుకుంటా, ఉద్యోగుల్ని నానా యాతలు పెడుతున్నందుకు నిన్ను నమ్మాలా? ఉపాధ్యాయుల్ని నిర్బంధంలో పెట్టి ఏ కార్యక్రమం వాళ్ళు చేసుకుందాం అనుకున్నా సరే వెంటనే నాయకుల్లో హౌస్ అరెస్ట్, ఎక్కడికక్కడ బైండ్ ఓవర్ కేసులు, అలా వేధించడానికి మరి వాళ్ళని నాకు వ్యతిరేకంగా పని చేస్తారని చెప్పి ఒక దుర్మార్గమైన ఓ వ్యూహంతో వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. మరి ఇలా ఉపాధ్యాయులతో వైరం పెట్టుకున్నందుకు నిన్ను నమ్మాలా? ఆర్టీసీ ఉద్యోగుల్ని వారం రోజుల్లో మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా మారుస్తానన్నాడు. గవర్నమెంట్లోకి వచ్చినాక కానీ తెలియలా, అది కార్పొరేషను, కేంద్రానికి కూడా వాటా ఉంది, రాష్ట్రం దాన్ని మార్చలేదు అని. ఇక మరి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో డీటీసీ అని ఇంకో కార్పొరేషన్ పెట్టి అందులో పెట్టాడు. వాళ్ళకి ఆర్టీసీలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇందులో లేవు. వాళ్ళు పూల పంప్ మీద నుంచి పొయ్యిలో పడ్డారు, పెనం మీద నుంచి పొయ్యిలో కాదు. ఆర్టీసీలో ఉంటే ఏదో ఒకటి ఉన్నంతలో వాళ్ళకి అది పూల పంపే. ఇప్పుడు డీటీసీలో పడ్డారంటే ఇది అందుకు నిన్ను నమ్మాలా? మరి ఈ రోజున రాష్ట్రంలో అందరికీ పేదలకి ఇళ్ళు కట్టించిస్తానని సెంటు స్థలం ఇచ్చి, ఎక్కడో చెరువుల్లోనూ కుంటల్లోనూ ముందు ఇల్లు కట్టిస్తానని చెప్పి మీరే కట్టుకోండి అంటారా? కింద మీ చిల్లర నాయకులందరూ ఇల్లు కట్టుకోకపోతే ఆ స్థలం మేము ఆక్రమించేస్తామని బెదిరిస్తారా? ఎందుకు నిన్ను నమ్మాలా? ఎందుకు నమ్మాలి? మరి రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులో ముంచినందుకు నిన్ను నమ్మాలా? మరి పోలీసుల్ని ప్రైవేటు సైన్యంగా మార్చినందుకు నిన్ను నమ్మాలా? ఏ స్కామ్లో పట్టినా మీ పేరు వినపడుతుంటే అందుకు నిన్ను నమ్మాలా? ఎన్నో ఎన్నో ఎన్నో. మరి మీ మీద ఉన్న 11 సిబిఐ కేసుల్ని విచారణకు రాకుండా, మీ బెయిల్ రద్దు కాకుండా మేనేజ్ చేస్తూ ఉన్నందుకు నిన్ను నమ్మాలా? దేశంలో ఎక్కడ ఏ స్కామ్ జరిగినా మీ పేరు వినపడుతున్నందుకు నిన్ను నమ్మాలా? రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒక్కటి కూడా మీరు చేయలేదు. పారిశ్రామికవేత్తలను పారదోలేరు, అందుకు నిన్ను నమ్మాలా? ఇంతకుముందు తెచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయాయి, మరి అందుకు నిన్ను నమ్మాలా? మరి ఓ పక్కన పేదల ఇళ్ల స్థలాల్లో మీ నాయకులు 5 నుంచి 6 వేల కోట్లు కొట్టేశారు, అందుకు నిన్ను నమ్మాలా? మద్యం రేట్లు పెంచేసి మీరే డిస్టిలరీలు ఆక్రమించేసుకొని మొత్తం మీరే అమ్ముకొని సంపాదించుకుంటున్నందుకు మిమ్మల్ని నమ్మాలా? మద్య నిషేధం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ పని చేస్తున్నారు. మరి ఇసుక ఎవరికి దొరకనీయకుండా బంగారంగా మార్చినందుకు మేము నమ్మాలా? ఒక ట్రక్కు ఇసుక 1 గ్రాము బంగారంతో సమానమైంది ఈ రోజున. ట్రాక్టర్ ట్రక్ ఇసుక, ట్రక్ అంటే వాళ్ళు లారీ అనుకునేది, ట్రాక్టర్ ట్రక్ ఇసుక 1 గ్రాము బంగారం 5.5 మా ఊర్లో. ఇందుకు నేను నమ్మాలా? నన్నే నమ్మండి, నేను మీ బిడ్డను, నాకు ఛానల్ లేదు, పేపర్ లేదు అన్నారు. మీరు సాక్షి పేపరు, సాక్షి టీవీ మీవే కదా. పొద్దున లేచిన దగ్గర నుంచి అబద్ధాలు ప్రచారం చేసే ఆ 2 మీడియా సంస్థలు మీవే కదా. అందులో పెట్టిన పెట్టుబడులంతా క్విడ్ ప్రోకో మీద వచ్చినాయే కదా.
మరి దాన్ని జప్తు చేయబోతే ఉద్యోగులు కోర్టుకు వెళ్ళి మా జీవితాలు పాడైపోతాయి ఆగండి అని చెప్పి స్టే తెచ్చుకొని స్టే మీద నడుస్తున్నాయి. ఆ సాక్షి పత్రిక, సాక్షి టీవీ. ఎందుకు నిన్న మాలా అబద్ధం చెప్పినందుకు రెండు పెట్టుకొని నాకు లేవు అని. మరి మిగిలిన వాళ్ళంతా రాక్షసులు, మారీచులు, రాజకీయ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ నేను యుద్ధం చేస్తున్నాను అన్న. ఎవరు యుద్ధం చేస్తున్నారు? ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కడానికి కూడా వెళ్ళలేదు. కమ్మ ప్రతిపక్ష నాయకుడిని కమ్మాళ్ళతో దిట్టిస్తారు, కాపు ప్రతిపక్ష నాయకుడిని కాపులతో దిట్టిస్తారు, ఎస్సీ నాయకుడు ఎవరన్నా ఉంటే ఎస్సీ నాయకుడితో దిట్టిస్తారు. ఇలాంటి స్కీములు పెడుతున్నందుకు నిన్ను నమ్మాలా? ఎందుకు నమ్మాలి? రాష్ట్రంలో రోడ్లు మొత్తం గుంటలు పడిపోయి పరమ చండాలంగా తయారైతే ఒక్క రోడ్డుని కూడా బాగు చేసిన పాపాన పోలేదు, అందుకు నేను నమ్మాలా? మరి రాష్ట్రంలో మౌలిక వసతులన్నీ కూడా చెడిపోయిన పరిస్థితికి వచ్చాయి, అందుకు నేను నమ్మాలా? కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచినందుకు నేను నమ్మాలా? మీరు బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచిన తర్వాత ఆక్యుపెన్సీ తగ్గిపోయింది, గుర్తించారా? అందరూ పాతదో కొత్తదో ఏదో టూ వీలర్ సంపాదించుకొని కుటుంబం కుటుంబం దాని మీద వెళ్తున్నారు బస్సు ఎక్కకుండా. ఎందుకు నేను నమ్మాలా? ఎందుకు నమ్మాలి? ఏం చేశారు మీరు? డబ్బులు పడకుండా ఉత్తుత్తి బటన్లు నొక్కి ఎన్నిసార్లు నొక్కలేదు మీరు, అందుకు నేను నమ్మాలా? ఎక్కడ పట్టినా వైసీపీ నాయకుల దౌర్జన్యాలకి ప్రజలు, సామాన్య ప్రజలు అల్లల్లాడుతున్నారు, అందుకు నేను నమ్మాలా? ఎందుకు నమ్మాలి? జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి ఒక్క రీజన్ చూపిస్తే నమ్మొచ్చు, అతనే చూపలేడు రీజన్. అందుకే నేను మీ బిడ్డను, నేను దేవుణ్ణి నమ్ముతాను, మిమ్మల్ని నమ్ముతాను అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నన్నే నమ్మండి అని ఎవరు అడుగుతారండి? నన్ను ఎవరు నమ్మట్లేదని తెలిస్తే అప్పుడు అడుగుతారు. నిన్ను ఎవరు నమ్మట్లేదని తెలిసిందిగా నీకు, ఎందుకు నమ్మటం లేదో తెలియలేదా? నువ్వు చేస్తున్న పనులే నీకే తెలియవా? ఎందుకు జనం నమ్మరని తెలుసా నీకు? తెలుసు కదా. అందుకే కదా టీచర్లను ఎన్నికల విధుల నుంచి లేకుండా చేశావు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. టీచర్లు బయట ఉంటే ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తారు ఇంటింటికి తిరిగి. నిన్నెందుకు నమ్మాలి అనే దానికి నువ్వు ఒక్క రీజన్ చూపించగలిగితే నేను నమ్మొచ్చు. కానీ నీ దగ్గర ఒక్క రీజన్ కూడా లేదు. అబద్ధాలు, దుర్మార్గాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం ఇవి తప్ప. ఇదే ఈరోజు కుండబద్దలు.